హై వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సో ప్రతి ఫ్రైడే కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఈరోజు కూడా మన ముందుకు మూడు సినిమాలు వచ్చాయి. ఒకటి అభినేత్రి, టూ ఎన్జీకే, అలానే మన తెలుగు సినిమా ఫలక్నామాదాస్. మరి మూడు సినిమాలు ఎలా ఉన్నాయి, వాటి రివ్యూలు ఏంటి అనేది మైరా మీడియా మీకు అందించింది. ఇక ఎప్పట్లాగానే మైరా మీడియా ఈ మూడు చిత్రాలకు కూడా వివిధ వెబ్సైట్ వాళ్ళు ఎంతెంత రేటింగ్ ఇచ్చారు అనేది కూడా మీ ముందుకు తీసుకొచ్చింది. ముందుగా ఫలక్నామాదాస్ గురించి మాట్లాడుకుందాం. ఫలక్నామాదాస్కి గ్రేట్ ఆంధ్రా వాళ్ళు 5కి 2 రేటింగ్ ఇచ్చారు. అలానే 123 తెలుగు.com వాళ్ళు 5కి 2.75 ఇచ్చారు. సినీ జోష్ వాళ్ళు 5కి 3 ఇచ్చారు. తెలుగు సినిమా వాళ్ళు 5కి 2.25 ఇచ్చారు. ఆంధ్రజ్యోతి వాళ్ళు 5కి 1.75 ఇచ్చారు. ఇక సమయం 5కి 2 ఇచ్చింది. అలానే మిర్చి 9 5కి 2 ఇచ్చింది రేటింగ్. ఫిల్మీ బీట్ 5కి 1.5 ఇచ్చారు. సో ఇక ఐఎండిబి వాళ్ళు కూడా 10కి 8.5 ఇచ్చారనమాట. సో మొత్తం మీద చూసుకుంటే ఫలక్నామాదాస్ యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మనం వేటికైతే బాగా ఎందుకు ఇష్టపడతాం అంటే సరదాగా ఉండే సన్నివేశాలకు కానివ్వండి, బూతులకు కానివ్వండి, ఇలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఈ సినిమాలో కూడా అటువంటి సినిమా చూపిస్తేనే ఒక చిన్న మెసేజ్ లాగా కూడా మనకి ఒక ఇవ్వటం జరిగింది. ఇక నెక్స్ట్ ఎన్జీకే. ఇక సూర్య గారికి తమిళంలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా ఆయనకి అంతే ఫాలోయింగ్ ఉంది, అంత మంచి మార్కెట్ కూడా ఉంది. సూర్య గారి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం అయితే ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇక సెల్వరాఘవన్ గారు, ఆడవారి మాటలకు అద్దలే వేరేలే, సెవెన్జీ బృందావన్ కానీ లాంటి విభిన్న చిత్రాలను తీసిన ఆయన ఇప్పుడు పొలిటికల్ డ్రామాతో మన ముందుకు వస్తున్నారంటే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇక ఆ ఎక్స్పెక్టేషన్స్ని సూర్య గారు అందుకున్నారా, అలానే దర్శకుడు అందుకున్నాడని తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే. మరి ఈ దీనికి రేటింగ్ ఎంత ఇచ్చారని చెప్పుకొని మనం చూసుకుంటే తుపాకీ.com వాళ్ళు 5కి 1.5 ఇచ్చారు. అలానే 123 తెలుగు.com వాళ్ళు 5కి 2.5 ఇచ్చారు. తెలుగు జర్నలిస్ట్ వాళ్ళు 5కి 2 ఇచ్చారు. మిర్చి 9 వాళ్ళు 5కి 1.7 ఇచ్చారు. అలానే ఏబిఎన్ వాళ్ళు 5కి 2.5 ఇచ్చారు. ఐఎండిబి వాళ్ళు 10కి 7.5 ఇచ్చారు. అలానే తెలుగు మిర్చి .com వాళ్ళు 5కి 2.5 ఇచ్చారు. సో మొత్తం మీద ఎన్జీకే కూడా మంచి రేటింగ్స్ అయి వచ్చినాయి. సో ఒకసారి మీరు కూడా సినిమా చూడొచ్చు, సినిమా చాలా బాగుంది అనేది నా ఒపీనియన్. ఇక నెక్స్ట్ అభినేత్రి 2. దేనికైనా నేను ఎప్పుడు చెప్పేది అదే, ఎందుకైనా హిట్ అయిన సినిమాలకి సీక్వెల్స్ వస్తాయి కానీ ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్. ఈరోజు అభినేత్రి 2 ఇక ప్రభుదేవా గారు ప్రధాన పాత్ర, అలానే తమన్నా గారు, అందరి చందాలు కూడా ప్రేక్షకులను థియేటర్కి రప్పిస్తాయి. మొత్తంగా చూసుకుంటే మరి అభినేత్రి 2 హర్రర్ కామెడీగా మన ముందుకు వచ్చింది. మరి దీనికి రేటింగ్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే 123 తెలుగు.com వాళ్ళు 5కి 2.25 ఇచ్చారు. అలానే తుపాకీ.com వాళ్ళు 5కి 1.5 ఇచ్చారు. ఇక తెలుగు మిర్చి.com వాళ్ళు 5కి 2.5 ఇచ్చారు. ఇక అభినేత్రికి ఐఎండిబి వాళ్ళు కూడా 10కి 5.7 ఇచ్చారు. సో మొత్తం మీద కూడా ఈరోజు రిలీజ్ అయిన మూడు సినిమాలకి సంబంధించి రేటింగ్లు కూడా చాలా వరకు బెటర్గా అనిపించినాయి. కాబట్టి ఈ వీకెండ్ ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో మైరా మీడియా అందించే రివ్యూ ఇదండి. మరి ఈ మూడు సినిమాలకు వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే ఇది. మరి మీరు కూడా చూసి ఒకవేళ చూసుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్కి రావాలనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.